इवला गत नालुगु रोजुलुगा तेलंगाणा राष्ट्रंलो विद्युत पैन चर्च जरुगुता उंदी। प्रत्येकिंचि रैतांगानिकि 24 गंटल उचित विद्युत अंदिंचे विधानं पैन विषयं पैन चर्च जरुगुता उंदी। ई चर्चनु ముందుకు తెచ్చిన నాయకుడు ఇవరెడ్డి పిసిసి అధ్యక్షుడు। ఈ సందర్భంగా నేను ముందుగా రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మొత్తం తెలంగాణ రైతాంగానికి। రైతు సోదరులారా, ఒక విషయాన్ని మీరు ఆలోచించండి, ఎందుకు రైతులకు 24 గంటలు విద్యుత్తును అందుబాటులో తెచ్చే విషయంలో చర్చ తీసుకొచ్చారు? అన్ని ఇళ్ళకి 24 గంటలు విద్యుత్ ఉండొచ్చు, వ్యాపార సంస్థలకు 24 గంటల విద్యుత్ ఉండొచ్చు, వాణిజ్య సంస్థలకు 24 గంటల విద్యుత్ ఉండొచ్చు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఉండొచ్చు, కానీ ఒక రైతాంగానికి మాత్రమే 24 గంటల విద్యుత్ ఉండాలనా ఉండొద్దా అనే చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరు వీళ్ళు? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది? తెలంగాణ రైతాంగం ఒక్కసారి నెమ్మదిగా ఆలోచన చేసుకోండి, ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, వాళ్ళ మనసులో ఏ ఉద్దేశాలు ఉంటే ఇటువంటి చర్చలు బయటకు వస్తాయి, మనసులో ఉన్న మాటే బయటకు వస్తుంది, ఇది మీకు అందరికీ కూడా తెలుసు। రైతాంగానికి ఎందుకు వచ్చింది, ఎందుకు తెచ్చారు, తెచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంది, ఎవరు వాళ్ళు? పెద్ద నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అది ఎవరో వ్యక్తిది కాదు, తొందరపడుతూ బయటికి పెట్టిండి వచ్చాను, కానీ చంద్రబాబు ఆలోచనలు అమలు చేయడానికి పోయి తొందరపడి అక్కడ ఇట్లా చంద్రబాబు దొరకబెట్టించిండో, దొరకబెట్టి తెలంగాణ నుంచి లేకుండా తట్టబుట్ట చేసి ఇంటికి పంపించిండో ఆంధ్రప్రదేశ్కి। ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనసులో ఉన్న అసలు విషయం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మనసులో ఉన్న అసలు విషయాన్ని తొందరపడుతూ బయటపెట్టి ముందే తెలంగాణ రైతాంగం మేల్కొనేటట్టు చేసినాడు, సంతోషం, ధన్యవాదాలు। మీరు ఒకటే మాట రైతాంగం తరఫున మేము అడుగుతున్నాం, ఎందుకు మీ ఇళ్లలో 24 గంటలు కరెంట్ ఉండాలి, కానీ అది రాత్రైనా పగలైనా వానకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా, చలికాలం అయితే నేను వేడి చేసుకోవడానికి నీ ఇంట్లో బెడ్రూమ్లో 24 గంటలు కరెంట్ ఉండాలి, ఎండాకాలం అయితే ఏసీ వేసుకొని చల్లపరచుకోవడానికి 24 గంటలు విద్యుత్ ఉండాలని ఇంట్లో, ఎందుకు మరి రైతాంగానికి 24 గంటలు కరెంటు అందుబాటులో ఉండకూడదు? ఏం చెప్పిండ్రు కేసీఆర్ గారు, మిగతా అందరు విద్యుత్ వినియోగదారులు ఎట్లయితే 24 గంటలు కరెంటు అందుబాటులో పెట్టినా వాళ్ళకి అక్కడైనప్పుడే లైట్లు వేసుకుంటారు, వాళ్ళకి అక్కడైనప్పుడే ఫ్యాన్లు వేసుకుంటారు, వాళ్ళకి అక్కడైనప్పుడే టీవీ పెట్టుకుంటారు, వాళ్ళకి అక్కడైతేనే ఏసీలు వేసుకుంటారు, బయటికి రేటు కూడా బంద్ చేసుకొని పోతారు, కానీ 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాం కదా, అదే పద్ధతుల్లో రైతాంగానికి కూడా 24 గంటలు అందుబాటులో ఉంచుదాం, అది రాకుండా ప్రభుత్వం మేము పలానా 3 గంటలే నీకు ఇస్తామని అంటే రైతు 24 గంటల పంజరు పెట్టుకొని కేవలం ఇచ్చే 3 గంటలు 6 గంటల కరెంటు కొరకు నానా యాతన పడుతున్నాడు, రైతులుగా మనందరూ అనుభవించిన ఆ బాధల్ని ఆ కష్టాలని రాత్రి 3 గంటలు ఇస్తాం పగలు 3 గంటలు ఇస్తామంటే కనీసం చావుబోయే పరిస్థితి లేదు, పెళ్లి పోయే పరిస్థితి లేదు, కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే ఆసుపత్రి తీసుకుపోయే పరిస్థితి లేదు, చనిపోయిన వాళ్ళు దాన సంస్కారాలు చేసి కనీసం స్నానం చేసి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు, ఈ పరిస్థితిని మార్చాలి, రైతాంగానికి కూడా 24 గంటలు కరెంటు అందుబాటులో పెడితే వాళ్ళకి అనుకూలమైన సమయంలో వాళ్ళకున్న పొలాన్ని వాదించుకుంటారు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రైతాంగాన్ని కాపాడుకోవాలి, రైతాంగాన్ని ఇతర బాధల నుంచి, దానికి ఇతర బాధలు కూడా ఉన్నాయి మనకు తెలుసు, గతంలో ఈ మహానుభావులు రాత్రిపూట ఇస్తానని వచ్చాను కరెంటు కొరకు పోయి వేలాది మంది పాము కాటి గురై విద్యుత్ షాక్ గురై భవనంలో పడి చనిపోయిన సంఘటనలు కోకొల్లలో మనం చూసినాం, దాని మీద ఏ నాయకుడు 2009 నుంచి 14 సంవత్సరాల మధ్యలో అనేక ధర్నాలు చేసిన దాంట్లో
ఉన్నమాట కూడా వాస్తవం ఇవాల ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకొని మా పార్టీ చాలా గొప్పది 24 గంటల పేటెంట్ మాది నేను ఒకటే మాట స్పష్టంగా అడుగుతున్నా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడైనా 24 గంటల విద్యుత్ గురించి అది కూడా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఒక్కటి చూపిస్తారా రికార్డు ఎక్కడైనా ఒక్కటి ఈ ఎక్కువగానే మా రాజశేఖర్ రెడ్డి చూపిస్తారా రాజశేఖర్ రెడ్డి మాటల్లో రాజశేఖర్ రెడ్డి చేతుల్లో ఎక్కడైనా ఎక్కడైనా 24 గంటలనే మాట 24 గంటలు రైతాంగానికి విద్యుత్ ఇస్తామనే మాట ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఉందా దయచేసి తెలంగాణ రైతాంగం మీకు విజ్ఞప్తి చేస్తాను గుర్తు చేసుకోండి కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి చరిత్ర ఉందా అసలు ఎప్పుడైనా ఎవరైనా సరే ఇస్తానని ఆయన 9 గంటలు ఇస్తానని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిండు 5-6 గంటలు కూడా వస్తలేదు ప్రత్యేకించి ఇదే మహబూబ్నగర్ జిల్లాకు 6 గంటలు కూడా విద్యుత్ వస్తలేదు అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న పార్టీ ఆనాడు ధర్నాలు చేసిన సందర్భం మీకు కోకొల్లులుగా ఉండి మీకు కావాలంటే చూపిస్తే మీ రికార్డులు తీసుకుంటే మీకే దొరుకుతాయి ఈయన ముందు మాట్లాడింది దాంట్లో రైతాంగానికి నేను మరో సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నా 2014 ముందు కాంగ్రెస్ పార్టీనే కదా 9 నుంచి 14 కూడా కాంగ్రెస్ పార్టీనే కదా ఎన్ని ధర్నాలు ఎన్ని రాస్తా రోకోళ్ళు ఎన్ని దాడులు సబ్స్టేషన్ల పైన వీళ్ళు ఈ మహానుభావులు పాల్గొన్న వాళ్ళు కదా దాంట్లో రైతాంగం బాధ పక్కన పెట్టండి గృహ వినియోగదారుల బాధ పక్కన పెట్టండి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి మాకు విద్యుత్ కావాలని ధర్నా చేసిన ఏకైక సందర్భం తెలంగాణ ప్రాంతంలోనే కదా జరిగింది ఆనాటి సమయ కేంద్రంలోనే కదా జరిగింది ఇవన్నీ మర్చిపోయి గురువుని దగ్గర నీతులు చెప్తూ పేటెంట్ మాది పేటెంట్ మీద అందులో సందేహం లేదు సైతాంగాన్ని సాగుపెట్టడం కూడా పేటెంట్ మీదే పారిశ్రామికవేత్తలు కూడా పారిపోయేటట్టు వేసింది పేటెంట్ మీదే అందులో సందేహం ఏం లేదు అది ఈ గురించి మాట్లాడతారు అవినీతి అనే దాంట్లోకి ఇంకోటి రావద్దు ఈ ప్రపంచంలో మేము తప్ప అని చెప్పి అవినీతి సంఘం పెట్టుకొని మూట పెట్టుకున్నది మీరే దానికి పేటెంట్ మీదే కేంద్ర స్థాయి రాష్ట్ర మంత్రి కాంచి ఎమ్మెల్యే కాంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాక జైల్లో పంపుకొని ఇంత పెద్ద లిస్ట్ తయారు చేసుకుని రికార్డు సృష్టించుకుంది గిన్నీస్ బుక్ సృష్టించుకున్న చరిత్ర మీదే అందులో సందేహం ఏం లేదు ఇవాళ దొరికిపోయిన దొంగ తప్పించుకోవడం చేసే ప్రయత్నంలో ఇంకా ఇంకా ఇబ్బందులు పడుతూ కాంగ్రెస్ పార్టీ స్వయంగా మేము కేంద్రం నుంచి వెళ్ళి ప్రకటన చేస్తున్నాం అని చెప్పి ఠాకరే అంటే ఒక ఆయన చేసిన ప్రకటన మేము నేరుగా అడుగుతున్నాం బూతులతో కాకుండా మేము మాట్లాడిన భాషలోనే సమాధానం చెప్పాలి బూతులు ఎప్పుడు మాట్లాడతారు సబ్జెక్టు లేనప్పుడు దొంగ దొరికినప్పుడు ఇతరులను నిందించే బూతులు మాట్లాడతాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే మాట మేము అడుగుతా ఉన్నాం మీరు నిజంగానే జాతీయ కాంగ్రెస్ కనుక నిర్ణయం తీసుకుంటే 24 గంటల విద్యుత్ మీద వెంటనే వాళ్ళ మీ చేతిలో ఉన్న 3 రాష్ట్రాలు అమలు ప్రారంభించాలి మేము ఈ తెలంగాణ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం చచ్చిపోతున్న ఈ కాంగ్రెస్ పార్టీకి జీవగంజి పోసిన రాజస్థాన్ లో ఇవాళ వెంటనే ప్రారంభించాలి 24 గంటల విద్యుత్ మీ కొసం ఊపిరికి శ్వాస ఇచ్చిన మీ ఛత్తీస్గఢ్ లో ఇవాళ 24 గంటల విద్యుత్ ప్రారంభించండి మళ్ళీ సంజీవని తీసుకొచ్చి మిమ్మల్ని బతికిచ్చిన కర్ణాటక పదవికి ఇవాళ నుంచి 24 గంటల విద్యుత్ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానమైన మీరు ఏదైతే చెప్పిందో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి అది నిజమైతే వెంటనే ఈ రాష్ట్రాలలో 24 గంటల విద్యుత్ ప్రారంభించాలి అప్పుడు మాత్రమే తెలంగాణ రైతాంగం ముందుకు రావడానికి మీకు హక్కు ఉంది లేదు అంటే తెలంగాణ రైతాంగం ఎక్కడికక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీని వారు చెప్పే నిజమైతే
इवा छत्तीसगढ़ इवे ना गंटल विद्युत इवान सरपये विद्युत अदाट उ राष्ट्र प्रभुत्त का इतर राष्ट्र के अम्मत तप छत्तीसगढ़ में रईता इवे गंटल विद्युत अदाट इधर पच्चि निज इन विलेकर् मित्र मतलब कैमरा दीकान सिद्ध छत्तीसगढ़ वेद बूत छत्तीसगढ़ के कर्नाटक राजस्थान सिद्ध माता रही दीमा बूत मदल अर्थम लेने आरोप तपा अवतल वाल कल्ला कारण जल्दी मन तपको पारीदा अभी तक प्रयत्ना चे तुले प्रजल गत मूड रोजल रईता कल्ला कारण उठे प्रयत्न तपा कांग्रेस पार्टी प्रयत्न रईता कल्ला कारण उठे प्रयत्न तप इंकोट का तुम संवस कल में इकड़ना पलाना दाटो पलाना पुनगोल्लो तब जी चूचना दर निजा आधार बैठ पेटे भागस्वाम्य दाटो बैठे बैठ అబద్ధాలు తప్పించుకుందాం అబద్ధాలు చెప్పి అవతల వాళ్ళని ఆత్మరక్షణ పడిద్దాం తెలివితక్కువాదన నీ అబద్ధాలు నమ్మడానికి ఎవడు సిద్ధంగా లేడు ఇవాల తెలంగాణలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ నుంచి వాళ్ళ కోటి 40 లక్షలు చేరుకుందంటే అది కేసీఆర్ గట్టిన ప్రాజెక్టులు కాదు కేసీఆర్ గట్టిన తెచ్చిన కరెంట్ కాదని మాట్లాడితే మీరు ప్రజలు నవ్వుకుంటున్నారు ఇవాల కేవలం గోదావరి పైన పోచంపాడు కృష్ణ పైన జూరాల నాగజసాగర్ తప్ప కేవలం ఒక 15 లక్షల ఎకరాలు తప్ప మిగతా వ్యవసాయం జరుగుతున్న కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తుంది కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారానే తెలంగాణ వ్యవసాయం అంటేనే విద్యుత్ ఇవాల అది బోర్ బావులు కావచ్చు లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు నిన్నటి నిన్న యాసంగిలో 56 లక్షల ఎకరాలు సాగు చేస్తే తెలంగాణలో దాదాపు 40 లక్షల ఎకరాల పైగా బోర్ బావులు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే జరిగింది కేసీఆర్ ప్రాజెక్ట్ కట్టలేదు కేసీఆర్ కరెంట్ ఇస్తలేడు సో చిత్రవిచిత్రమైన వేషాలు కోటి ముఖాల ప్రదర్శన తప్ప వాస్తవం మాట్లాడదాము లేదు నిలబడలేరు ఇక మీరు దొరికిపోయిన దొంగలు దొరికిపోయిన దొంగ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అడిగి ఉండొచ్చు इंकोज इंकोचर अद विषय का कांग्रेस पार्टी आलोचने उचित इवकूदा इवा देशा अन्न पेड़ रईत डेबई अवलंबी दरिद्र विधान वाल पंच पट अमकोनी तन उपवास उठना तन आकल तो चचिपोना ची ఏదో ఒక పద్ధతిలో రైతాంగానికి చేయతని ఇవ్వాలని ఇచ్చే విద్యుత్ ఏదో కనీసం ఉచితంగా ఇద్దాం వేరే ఏ రకంగా సహాయం చేసినా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కనీసం విద్యుత్నైనా ఉచితంగా ఇద్దాం అని చెప్పి ఆలోచన చేసిన ఏకైక పరిపాలకుడు కేసీఆర్ ఈ దేశంలో ఇవ్వొద్దు రైతాంగానికి ఉచితంగా
గాని ఇప్పుడు ఇంకొక ఆయన సపరేట్ కొట్టాడు దయచేసి రైతాంగాన్ని నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చెప్పడమో ఎరువు గుసరా సపరేట్ కొట్టడం అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రణాళికాబద్ధంగా ఇవల ఈ విషయం చర్చలకు తీసుకొచ్చిందో మీరు ఆలోచించండి ఉత్తరంలో రా ఇటువంటి మాటలు ఇటువంటి ఆలోచనలు ఎవరైనా ఒకరు తొందరపడి జారితే ఇంకొకరు సరి చేస్తారు కానీ ఆయనకు సపోర్ట్లు కొడుతూ ఈ రాష్ట్రంలో కూడా చాలా మంది ఆయన వెంబడి తిరిగే నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు వింటున్నారు మీరు చర్చలలో ఎందుకు ఇలా మీటర్లు పెడితే తప్పేంది నిజమే 8 గంటలు సాధారణ నాయకుడు చెప్పినట్టు అని కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు ఎవరెవరు ఆ కాంగ్రెస్ లో గుర్తింపు లేని వాళ్ళు మాట్లాడితే లెక్క కాదు ఇది జాతీయ పార్టీ పాలసీని ఎక్కడ కూడా రైతాంగానికి 8 గంటల నుంచి విద్యుత్ ఇచ్చేకర్లేదు అని ఇది స్పష్టం అదికే నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడికక్కడ మిగిలింది కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతాంగం కాదు తెలంగాణలో రైతు సంఘాలు ఉన్నాయి రైతు కార్మిక సంఘాలు ఉన్నాయి రైతులకు ఉద్యమాలు చేసిన అనేక మంది నాయకులు ఉన్నారు వారు ఏ పార్టీలోనూ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను అందులో ఉన్న రైతు నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కుట్ర పొచ్చి ఉంది ఈ ప్రమాదం పొచ్చి ఉంది రేపు అదే మీ పిసిసి అధ్యక్షుడి నోట్లోంచి వచ్చింది దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఏఐసీసీ కూడా చేస్తుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా చేస్తుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ పాలసీ ఒక తెలంగాణకు సపరేట్ గా ఉండదు ఉండడానికి వీలు లేదు మీరు చేసిన పాలసీ నిజమే అయితే ఠాక్రే రాసి పంపింది నిజమే అయితే దొంగకాయడం కాకపోతే వెంటనే మేము రాష్ట్రాలలో ప్రారంభం చేయాలి 24 గంటల విద్యుత్ లేదు అంటే తప్పకుండా తెలంగాణలో కూడా మీకు అవకాశం వస్తే 3 నుంచి 8 గంటలే చేస్తారు రైతాంగానికి మరో విజ్ఞప్తి కూడా ఇస్తా ఉన్నా ఒక ఎకరం ఉన్న రైతుకు ఒకటే గంట ఇస్తారట రెండు ఎకరాల రైతుకు 2 గంటలు ఇస్తారట 3 ఎకరాల రైతుకు 3 గంటలు కరెంట్ ఇస్తారట అంతకంటే ఎక్కువ 8 గంటలు మాత్రమే ఇస్తారట ఇది మీకు పనికొచ్చే విషయమేనా 24 గంటలు విద్యుత్తు మీకు అందుబాటులో తీసుకురావడమే కాకుండా దాన్ని పూర్తి ఉచితంగా ఇవ్వాలన్నా ఇస్తున్నా ఇది ఎన్నిగా నిరాఘాటంగా ఇస్తున్నా ఇతర ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని మీకు అందిస్తున్నా కేసీఆర్ గారు ఏందో అప్పుడే ఏదో రెండు మీడియా సంస్థలు మద్దతు ఇచ్చినాయని ఎగిరెగిరి పడుతూ మీ వేడుకు వచ్చినామని కలలు కంటున్నా వీళ్ళ అసలు రూపం ఏందో గమనించారు మీరు రైతులుగా మీరు విజ్ఞులు మీకు పాలు నీళ్లను వేరు చేసే హంసలాగా చేయగల శక్తి ఉన్న మీరు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని రేపు జరగబోయే ప్రమాదాన్ని ఎండగట్టాలి అది రైతు వేదికలైనా అది ఇంకో వేదికలైనా ఇంకోటైనా ఎక్కడైనా సరే మీరు రచ్చబండ దగ్గర కూర్చున్నా రైతు వేదికల్లో కూర్చున్నా తప్పకుండా ఈ విషయాన్ని చర్చలో పెట్టాలి కాంగ్రెస్ వల్ల రాబోయే ప్రమాదం ఏంది తెలంగాణ రైతాంగానికి అనే విషయాన్ని ప్రతి ఇంటికి తెలియజేయాలి ప్రతి మనిషికి తెలియజేయాలి కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలు అందరి పైన కూడా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటకు వచ్చింది కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను తెలంగాణ రైతాంగానికి ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికీ నమస్కారం గౌరవ మంత్రివర్యులు అన్ని విషయాలు చెప్పారు